హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఫుడీస్. ఈరోజు మనం మై ఫుడీస్లో స్వీట్ కార్న్ టమాటో కర్రీ చూడబోతున్నాం. ఈ కర్రీ చపాతి నాన్ రోటీకి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కొంచెం తీయగా, మరింత స్పైసీగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరే చెప్తారు చపాతి రోటీ నాన్కి చాలా బాగుందని. నిజంగా అంత బాగుంటుందండి. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ఒక దాల్చిన చెక్క. మీరు ఇంకా ఏమైనా స్పైసెస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. అలాగే ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఒక్కసారి మూత పెట్టుకుంటే టమాటోస్ మెత్తగా అవుతాయండి. అంతవరకు మనం టమాటోస్ని మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా టమాటోస్ అన్నీ మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మసాలాల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని 1 కప్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత నేను 1 కప్ వరకు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి స్వీట్ కార్న్లో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని బాగా నలిపి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా రెండింటిని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. చపాతి నాన్ రోటీలోకి సరిపడగా ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. టమాటో పుల్ల పుల్లగా తగులుతూ స్వీట్ కార్న్ కొంచెం తీయగా, ఇందులో వేసిన మసాలాలు స్పైసీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.